హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఆగస్టు 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నాము అని చెప్పేసి ఒక ప్రకటన అయితే వెలువైంది. అసలు ఈ బంద్ ఎందుకు ప్రకటిస్తున్నారు? ఎందుకంటే సినిమా బడ్జెట్తో పాటు సినిమా హీరోల రెమ్యునరేషన్ కూడా అంతకు మించి ఉందా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే హీరోస్ ఫేస్ వాల్యూని వాడుకొని, వాళ్ళ ఇమేజ్ని వాడుకొని, వాళ్ళ తాహతం మించి కూడా సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది చాలామంది ప్రొడ్యూసర్స్ చేయడం చూస్తున్నాము. అది ఒక కారణం అవుతుందా? లేకపోతే సినిమా వ్యయం పెరిగే కొంది కూడా సినిమా టెక్నీషియన్స్కి అండ్ పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద డైరెక్టర్స్ అండ్ పెద్ద టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగ్గ స్టాఫ్కి కూడా మేమే బత్తాలు చెల్లించాల్సి వస్తుంది, దాని మీద ఎక్కువ వ్యయం పడుతుంది అనేది ప్రొడ్యూసర్స్ బాధ. లేకపోతే భారీ బడ్జెట్ అనేది సినిమాకి మైనస్గా మారిందా? ఇదే అంశం మీద చర్చించడానికి మనతో పాటు సుమన్ టీవీలో ప్రొడ్యూసర్ ఎలమంచిలి రవిచంద్ గారు అండ్ సీనియర్ ఫిలిం క్రిటిక్ ప్రభు గారు, అట్ ది సేమ్ టైం మనతో పాటు ఆన్లైన్లో రెడీగా ఉన్నారు దర్శక నిర్మాత త్రిపురనేని చిట్టి గారు. ఒకసారి మాట్లాడి అసలు ఈ బంద్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రవిచంద్ర గారు నమస్కారం అండ్ ప్రభు గారు నమస్కారం అండ్ నమస్తే త్రిపురనేని చిట్టి గారు. నమస్తే. నమస్తే సార్. చూస్తున్నాం ఆగస్ట్ 1 నుంచి కూడా బంద్ ప్రకటించాలని చెప్పేసి ఒక న్యూస్ అయితే ప్రకటించారు. సో ఏ విధంగా చూడొచ్చు? మీరు కూడా ఒక సీనియర్ మోస్ట్ దర్శక నిర్మాత కాబట్టి. ఇది ఈ బంద్ పాక్షికమైన నిర్ణయం. మొత్తం ఇండస్ట్రీ బంద్ కాదు. ఫస్ట్ ఇండస్ట్రీ బంద్ కాదు. ఇది ఓన్లీ గిల్డ్ ప్రొడ్యూసర్స్. గిల్డ్ అంటే వాళ్ళు 20 మంది సోకాల్డ్ మేము పెద్ద సినిమాలు తీసే పెద్ద నిర్మాతలు అని వాళ్ళు వాళ్ళ గిల్డ్ అంతా ఏర్పరచుకున్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇది మొత్తం ఇండస్ట్రీకి బంద్ అనే కాదు. ఇప్పుడు ఆ బంద్ చేస్తున్న వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ నిర్ణయం వల్ల ఏమిటి ప్రయోజనం? సమస్య ఏమిటి? సమస్యకి పరిష్కారం ఈ బంద్ ఏమన్నా మార్గమా? బంద్ వల్ల ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా అంటే ఆన్సర్ లేదు. అది ఎందుకు తీసుకున్నారు? ఏమిటి? ఎవరిని బ్లాక్మెయిల్ చేయడానికి, ఎవరిని బెదిరిస్తారని తీసుకున్నారు వాళ్ళు? అర్థం పడతాం లేని ఒక నిర్ణయం. ఇప్పుడు మేము పెద్దవాళ్ళం, మేము పెద్ద సినిమాలు తీసేవాళ్ళం, పెద్ద సినిమాలు తీసేవాళ్ళం, మా ఇష్టం. మేము ఒక మా ఖర్చు పెరిగిపోయింది. ఎక్కడ పెరిగింది? ఎవరి వల్ల పెరిగింది? ఈ ఇండస్ట్రీలో ఖర్చు పెద్ద సినిమాలకు ఎవరి వల్ల పెరిగింది? మీ వల్లే పెరిగింది. మీరే పెంచారు. మీరే మెహర్బానీల కోసం స్థాయి లేని ఏ ఆర్టిస్టులు ఎవరి మెహర్బానీ కోసమో ఆ హీరోకి ఇంత కోట్లు మీరే తీసుకెళ్ళి ఇచ్చి ఆ కోట్లు వాడు అర్హుడు అన్నట్టు మీరే క్రియేట్ చేసి ఆ మెహర్బానీల కోసం హీరోయిన్లకి వాళ్ళ 3 క్యారవాన్లు పెట్టి ఇష్టం వచ్చే 10 ఏళ్ల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే అసలు ఇదే చాపర్తో ఏమని అన్ని కలిపే హీరోయిన్కి ఒక హీరోయిన్ అని ఎవరైనా అన్ని కలిపే వాళ్ళ బేటాలు గేటాలు వాళ్ళే ఇచ్చుకోవాలి, మాకు సంబంధం లేదు ఓకే అని నిర్ణయం తీసుకుని ఒక అగ్రిమెంట్ ఆ రోజు ఒక 1 నెల రోజులు ఎక్సర్సైజ్ చేసి రవికిషోర్ మేము చాలా మంది అలా కూర్చొని ఎక్సర్సైజ్ చేసి ఒక మెమరాండమ్ ఆఫ్ డిసిప్లిన్ తయారు చేసాం. 6 నెలలు కూడా పట్టలేదు వైలేట్ చేసింది. ఎవరు వైలేట్ చేశారు? మీ సో కాల్డ్ పెద్ద సినిమాలు తీసే నిర్మాత మీరే వైలేట్ చేసి. మీరు అలా అంటున్నారు కానీ మీరు సో కాల్డ్ ఎవరైతే పెద్ద ప్రొడ్యూసర్స్ అని చెప్తున్నారో ఈ రోజు కేవలం సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది, పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే కేవలం మీరు చెప్పే ప్రొడ్యూసర్స్ కాదా? వాళ్ళు ఉంటేనే సినిమా ఇండస్ట్రీ నడుస్తుందని మీకు తెలియదా? చాలా పొరపాటు అండి, చాలా పొరపాటు అండి. ఇండస్ట్రీని నాటి నుంచి ఆది ఇండస్ట్రీ పుట్టిన ఆది నుంచి నేటి దాకా ఇండస్ట్రీ నడుస్తుంది. 2 చక్రాల బండి, 2 చక్రాల బండి. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు కలిస్తే ఈ పరిశ్రమ నాటి నుంచి నేటి కూడా ఈ వేదికను నిర్మించేది చిన్న సినిమాలు, నడిపించేది చిన్న సినిమాలు, 24 కాస్ట్కి అన్నం పెట్టేది చిన్న సినిమాలు. వీళ్ళు తీసే 30 సినిమాలు ఇండస్ట్రీని ఈ 24 కాస్ట్లు బతికెత్తదు. ఆ తీసే 200 సినిమాలు ఉన్నాయి చిన్న సినిమాలు. వాళ్లే డబ్బులు పే చేసి, వాళ్ళ డబ్బులు వస్తాయో రావో కాకపోయినా పని కల్పించి వాళ్ళ జీవనాభివృద్ధి కల్పించి బతికిస్తున్నది ఇండస్ట్రీని వాళ్లే. ఈ ఇద్దరు 2 చక్రాలు వీళ్ళ వల్ల బతుకుతుంది అనుకుంటే చాలా అహంభావం, పొరపాటు, తప్పిదమైన అనారోగ్య అవివేకపు ఆలోచన. 2 ఇండస్ట్రీ నాడు రామానాయుడు గారు ఏనారా అంట విన్నారా చిన్న సినిమాలు పెద్ద సినిమాలని? దాస నారాయణరావు గారు అంట ఉన్నారా ఇలాడైనా చిన్న సినిమాలు పెద్ద సినిమాలని? ఇవాళ కొత్త మాట వస్తుంది, నేను పెద్ద సినిమాల గిల్డ్, మీరు చిన్న సినిమాల ఇది. ఇవన్నీ తప్పుడు. ఇక్కడ ఇండస్ట్రీలో జటిలమవుతున్నాయి సమస్యలు. ఇండస్ట్రీ అంటే పెద్ద చిన్న అన్నిటి సమస్యలు. ఆ సమస్యలు అన్నిటినీ ఒక కోణంలో చూడాలి, అన్ని సమస్యల్ని ఒక గ్రాఫ్ లో చూడాలి. మాది చేరు మీ సమస్యలు అంటే మీ చేరు మీ సమస్యలు మీరు తెచ్చుకున్న సమస్యలు. చిన్న సినిమాలకి ఈ బడ్జెట్ సమస్యలు లేదే. నేను చిన్న నేను పెద్ద సినిమాలు తీసాం, కృష్ణ గారు సూపర్ స్టార్ గా ఉన్నప్పుడు ఆయనతో అనేక సినిమాలు తీసాం. చిన్న సినిమాలు మనం లడ్డుబాబు నటి చిన్న సినిమాలు తీసాం, మేము 2 తీసాం మాకు తెలుసు. ఇవన్నీ పెద్ద సినిమాలు ఎవరు పెద్ద అండి? ఎవరు పెద్ద సినిమాలు? ఇవాళ మీరు పెద్ద ప్రొడ్యూసర్లు, నిన్న ఎవరో పెద్ద ప్రొడ్యూసర్లు, రేపు ఇంకెవరో పెద్ద ప్రొడ్యూసర్లు. ఈ వేదిక నిర్మిస్తే దీని ఖ్యాతిని పెంచే అవకాశాన్ని మీరు డబ్బులు పెట్టి మీరు పెద్ద డబ్బులు పెట్టగలిగిన మీరు
ఈ ఇండస్ట్రీ చిన్న సినిమాలు నిర్మిస్తాయి. ఈ నిర్మాణము నడక నడిపించేది నిర్మించేది బతికించేది చిన్న సినిమాలు. ఆ చిన్న సినిమా మీరు డబ్బులు పెట్టి వెచ్చించి ఆ ఖ్యాతిని సంపాదించి కనుక మీ ఖ్యాతిని సంపాదించి మీరు కావాలి, ఇండస్ట్రీ స్థాయిని పెంచే మీరు కావాలి, ఇండస్ట్రీని నిర్మించి నడిపించే చిన్న సినిమాలు కావాలి. వీళ్ళ వల్ల ఇండస్ట్రీ బతుకుతుందంటే చాలా పొరపాటు, అవివేకం. ఇండస్ట్రీ ఇద్దరు వల్ల రెండు చక్రాల బండి సినిమా, ఈ 70 ఏళ్ళ సినిమా చరిత్ర తీసుకుంటే చిన్న సినిమా. ప్రతి ఒక్కళ్ళు ఎవరండి పెద్ద నిర్మాత? నిన్నటి నిన్న ఇవాళ అంటున్న వాళ్ళు నిన్నటి చిన్న నిర్మాత కాదా? ఇవాళ అంటున్న డైరెక్టర్లు ఇవాళ వచ్చిన గోల్డ్ స్కూల్లో వచ్చిన ఇద్దరు ముగ్గురు తప్పితే మీకు అందరూ ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి హీరో, ప్రతి హీరోయిన్ చిన్న సినిమాల నుంచి వచ్చి పెద్దవాళ్ళు అయిన వాళ్ళే. ఇప్పుడు చిన్న సినిమా లేకుండా మీరు వచ్చారా? చిన్న సినిమా లేకుండా మీరు ఎదిగారా? ఏం మాటలయ్యి చిన్న సినిమా వీళ్ళే బతికిస్తున్నారని చాలా అలా అంటే ఎవరన్నా అది అహంభావం మాట, అజ్ఞానపు మాట. ఇది రెండు చక్రాల బండి సినిమా అనేది అనుభవం ఉన్న వాళ్ళు, సినిమాలు బతికిన వాళ్ళు, సినిమా ఆరితేని వాళ్ళు తెలిసిన నిజం ఇది. అందుకని ఏనాడు దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు, ఎంఎస్ రెడ్డి గారు, డివిఎస్ ఇండస్ట్రీ పెద్దలుగా బతికిన వాళ్ళు ఏనాడు కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అని విడదీసి మాట్లాడాల. సినిమా పరిశ్రమ స్ట్రైక్ అంటే సినిమా అది వస్తున్నాయి కొత్తగా. ఇక్కడే అనైక్యత అనేది నువ్వు పైకి మాట్లాడుతూ మేమంతా ఒకటి మేమంతా ఒకటి, ఈ అనైక్యత అయితే ఎందుకు అసలు ఆ నిర్ణయం తీసుకోవాలి? ఎందుకు అలాగ మేము ఒక నిర్ణయం తీసేసుకున్నాం, మేము పెద్ద బోర్డు చూస్తున్నాం, మేము 20 మంది కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం, కనుక మీరు పాటిస్తే పాటిస్తే మేము ఏంటది? ఎందుకు మీరు యూ వాంట్ సపరేట్ యువర్ సెల్ఫ్, యూ వాంట్ సపరేట్ అదర్ ఇండస్ట్రీ? ఇది మన ఇండస్ట్రీ అనుకోలేరా? మా ఇండస్ట్రీ వేరు, మీ ఇండస్ట్రీ వేరు అని డిఫరెంట్ చేస్తారా? ఇది మన ఇండస్ట్రీ అని అనుకున్నంత కాలమే మనం బతుకుతాం. మా అందరికీ గౌరవ చిరునామా ఇస్తున్నది ఈ ఇండస్ట్రీదే. ఈ ఇండస్ట్రీనే మన గౌరవ చిరుమా, లేకపోతే ఈ ఇండస్ట్రీకి లేకపోతే మన అడ్రస్ లక్షల మందిలో మన పేరు ఒకటిగా ఉంటుంది. ఇవాళ ప్రత్యేకమైన పేరుగా సినిమా ఫీల్డ్ లో ఉండబట్టి ఈ గౌరవ చిరునామా, ఈ గౌరవం, ఈ మర్యాద, ఈ స్టేటస్ అన్ని మనకు దక్కుతుంచే ఈ సినిమా పరిశ్రమ వల్ల. ఈ చిన్న ఈ పరిశ్రమ అనేది పెద్ద సినిమాల పరిశ్రమ మాత్రమే కాదు అనేది ఆ నిజాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రెండు చక్రాల బండి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కలిసి నడిస్తేనే ఈ పరిశ్రమ, కలిసి నడిస్తేనే ఇది ఆ ధోరణిలో మనం ఆలోచించాలి. ఒక క్వశ్చన్ తర్వాత మీ దగ్గరికి వస్తానండి, లైవ్ లో అలానే ఉండండి. సో ఎల్మంచిల్ రవిచంద్ గారు ఇక్కడ మీరు ఉన్నారు, మీరు కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు, ఈరోజు ఆయన మాటకు మీరు ఏకీభవిస్తారా? అట్ ది సేమ్ టైం ఈరోజు ఎవరైతే అది ప్రకటించారో, వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ కావచ్చు, మైత్రి కావచ్చు, అండ్ హారిక హాసిని కావచ్చు, లేకపోతే మహేష్ బాబు సితారా కావచ్చు, వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళే. ఒకవేళ ఇదేనన్నా బంద్ ప్రకటించడం జరిగితే అదే పెద్ద ప్రొడ్యూసర్స్కి నష్టపోతారు, కానీ చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరైనా నష్టపోతారా? ఇక్కడ ఎక్కువ మొత్తంలో నష్టపోయేది వాళ్ళే కదా. ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పేరు గ్రిల్డ్ అని పెట్టారు, కానీ యాక్చువల్లీ రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి పెట్టుకున్నారు. అది పేరు గ్రిల్డ్ అని పెట్టుకున్నారు, అదంటే అదేదో అని వేరేం కాదు, రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఒకటయ్యి పెట్టుకుంది. ఎందుకు అలా పెట్టుకోవాల్సి వచ్చింది అంటే, అంటే ఇది తెలిస్తేనే మిగతా విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి. కౌన్సిల్లో రన్నింగ్ ప్రొడ్యూసర్స్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదో వచ్చినా కూడా సమస్యలకి అక్కడ ఉన్న కౌన్సిల్ బాడీలో 23 మంది ఉంటే 20 మంది సినిమాలు తీని వాళ్ళు ఉన్నారు, ముగ్గురే తీసేది. సో సింపుల్గా చెప్పాలంటే గుడ్డు పెట్టే కూడి తెలుస్తుంది నొప్పి అంటారు కదా, ఆ విధంగా రన్నింగ్ ప్రొడ్యూసర్లు తెలుసు అప్డేటెడ్. ఇప్పుడు చిట్టిబాబు గారు అన్నట్టు 10 ఏళ్ల క్రితం ఒకళ్ళు ఉంటారు ఫామ్లో, సైకిల్ తిరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అయితేనే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, కష్టతోగా వెళ్తాయి వాళ్ళకున్న అప్పటికప్పుడు, ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన కరోనా వస్తుందని ఎవరు ఊహించలే, అట్లా ఏదొచ్చినా రన్నింగ్లో ఉన్నాడు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి సినిమా తీయిన అతను జడ్జిమెంటో లేకపోతే డెసిషన్ మేకర్ కానీ కూర్చుంటే ఏమవుతుంది? సో గ్రిల్ వస్తుంది, రన్నింగ్ ప్రొడ్యూసర్ అందరూ వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అక్కడ వచ్చింది గ్రిల్. రెండోది ఏంటంటే ప్రతి మీటింగ్లోనూ నేను కూడా ఉన్నాను, ఎక్కడా కూడా ఏకపక్షంగా మేము వాళ్ళు అని లేదు. ఇప్పుడు కౌన్సిల్లో ఛాంబర్ హాల్లోనే జరుగుతున్న మీటింగ్లన్నీ కమిటీ వేశారు, అందరూ కలిసే ఉంది. దాంట్లో కూడా గ్రిళ్ళు ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ ప్రొడ్యూసర్స్, గ్రిల్ అనేది వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వచ్చింది, వాస్తవంగా వాళ్ళు పెట్టుకోవాల్సింది రన్నింగ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళందరూ వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడిన దాంట్లో ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ షార్ట్ అవుట్ అవ్వట్లేదు, ఎప్పటికప్పుడు షూటింగ్లు ఉంటా ఉండటం వల్ల అది వాస్తవంగా నేను కూడా 2005 నుంచి చూస్తున్నాను. ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే ఎవరికో ఒకళ్ళకి ఒక 4 రోజులే మిగిలిపోతుంది సినిమా, వాళ్ళు ఉండి నేను ఆగలేనంటారు. అట్లా ఎప్పుడు కూడా ఇది ఒక కట్టుదిట్టంగా ప్రొడ్యూసర్స్ అందరూ ఒక తాటి మీద నిలబడి చేసే టైము ఎప్పుడు రాలేదు. వచ్చినా కూడా ఏంటంటే
అప్పటికప్పుడు ఎవరి ఇబ్బందులు వాళ్ళని దృష్టిలో పెట్టి నిలిపోవటం, ప్రతిసారి ఇప్పుడు చిట్టిబాబు గారు చెప్పినట్టు పదేళ్ల క్రితం చేసిన ఏదైతే ఉందో ఆర్టిస్టులు కానీ ఫెడరేషన్స్తో ప్రతిసారి అగ్రిమెంట్లు చేస్తారు, కానీ వర్కింగ్ కండిషన్స్ వాళ్ళు మాట అగ్రిమెంట్లో ఉంటుంది కానీ వాళ్ళు వినరు. ఎందుకు అంటే షూటింగ్లు ఆగిపోతాయని ఒక ఎమోషనల్ ఏదైతే ఉందో ప్రొడ్యూసర్స్ని అది ఎప్పుడూ అందరూ ఆర్టిస్టులు అవనండి, టెక్నీషియన్స్ అవనండి, ఫెడరేషన్ అవనండి, ఏదైనా ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్తో ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు ఇది లేదు. సో అందుకనే బోల్డ్ అంత ఇదవుతుంది. ఫస్ట్ వాళ్ళు మొదలెట్టారు, ఎందుకో వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇబ్బందిగా ఉన్న ప్రస్తుతం నిన్నటి వరకు నాకున్న అప్డేట్, నేనున్న మీటింగ్లో నాకు తెలిసినంత వరకు ఉన్న సమాచారం, ఇవాళ మీటింగ్ జరుగుతుంది నాకు తెలియదు, ఎవరికి కొంత ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళు ఆగుదాం, అలా కాదు షూటింగ్లు చేసుకుంటాం అనుకుంటే మీరు చేసుకోండి అనే దాని మీద ఆగింది. దాని తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే మొన్నటితో ఒక కమిటీ వేసి ఫైనల్ నిర్ణయం తీసుకుందాం, అది ఇప్పుడు 4:00, 3:00 జరుగుతుంది ఛాంబర్లో. ఓకే, సో ఆ కమిటీలో వస్తుంది. ఇక్కడ ఎవరో ఏకపక్ష నిర్ణయాలు లేవు, ఎవరో ఇది చేయట్లేదు, దట్టు పెద్ద చిన్న అనేది అసలేమీ లేదు, పెయిన్ అనేది అందరికీ ఒకటే ఉంటుంది. లేదు లేదు, ఒక్క మాట రవి గారు, రవి గారు ఒకటి ఏంటంటే, ఇవాళ మీరు అన్న పాయింట్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఇష్యూ మీద వాళ్ళు ఏర్పడ్డారు అన్నారు, ఓకే. ఇవాళ సమస్య రన్నింగ్ ప్రొడ్యూసర్ సిట్టింగ్ ప్రొడ్యూసర్ కాదు సమస్య, టోటల్ సమస్య ఇండస్ట్రీ సమస్య, ఇండస్ట్రీ మనుగడ సమస్య. చిట్టిబాబు గారు ముందే చెప్పాను, అందుకే నేను చెప్పాను అంటే ఇండస్ట్రీ, నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే రన్నింగ్ సిట్టింగ్ వెయిటింగ్ కాదు, అది పక్కన పెట్టండి. చిట్టిబాబు గారు ఆ మనుగడ సమస్య నేను చెప్పింది, నేను మీరు కరెక్ట్గా ఏం లేదు, నేనేం చెప్పానంటే గ్రిడ్ల మీద ఒక అపోహ ఉంది, దాన్ని క్లారిటీ ఇస్తున్నాను, దీనికి సంబంధం లేదని చెప్పాను, మీరు విన్నారో లేదో అంటే కాదు మీరు వినలా, నేను ముందే చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు వచ్చేస్తారు నాకు తెలుసు, అందుకనే నేను క్లియర్గా చెప్పాను, చెప్పి అందుకనే నేను క్లియర్గా చెప్పాను. ఇప్పుడు వరకు మొత్తం అందరికీ కూడా గ్రిడ్లు ఎందుకు పుట్టిందో మనసాక్షి మీకు తెలుసు, నాకు తెలుసు, మనం ఒప్పుకోం కాదు. అసలు ఇద్దరు మనస్సాక్షి చెప్పండి, చిట్టి గారు అండ్ రవిచంద్ గారు సినిమాకి రాని సినీ ప్రేక్షకుడి మీద బంద్ చేస్తున్నారా, లేకపోతే హీరోల రెమ్యునరేషన్ మీద నిజంగా బంద్ చేస్తున్నారా? నిజంగా చెప్పండి సార్, నా ఒపీనియన్ నిజంగా చెప్పాలి. నా ఒపీనియన్ అయితే ఇప్పుడు ఆయన అన్నట్టు 10 సంవత్సరాల క్రితం చేసింది ఎందుకు చేయలేకపోయామండి? ఒక నిమిషం చిట్టిబాబు గారు, ఒక నిమిషం. 10 ఏళ్ల క్రితం ఆర్టిస్టులది పెద్దలు వీళ్ళందరూ కూర్చొని స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు చేయలేకపోయాం? అదేవిధంగా ఫెడరేషన్తో ప్రతిసారి అగ్రిమెంట్లు జరుగుతున్నాయి, వర్కింగ్ కండిషన్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం? ఏం చిట్టిబాబు గారు చేయగలుగుతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాం? ప్రభు గారు మీరు చెప్పండి, సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ గా ఉన్నారు ఇండస్ట్రీలో, లేదు సినిమా థియేటర్ గారు ఒక ప్రేక్షకుడు కోసం బంద్ చేసినట్టుంది కాగా, మీరు వినాలి, మీరు అడిగింది అనేది బయట ఒక అపవాదం నడుస్తుంది, మీకు తెలిసిన విషయం అది కూడా. నేను సమాధానం చెప్తుంటే మరి ఇంకా మీరు నాకు సమాధానం వినాలి, నేను దానికే చెప్తున్నాను. చెప్పనివ్వండి, చెప్పనివ్వండి. ప్రేక్షకుల మీ గురించి కాదు, ఇంకోళ్ళ గురించి కాదు, సమయం వచ్చింది, అందరూ పెయిన్ఫుల్గా ఉన్నారు, ఎకానమీగా బాగా దెబ్బతింది, ఈసారి అందరూ కూర్చొని ఒక తాటి మీద అన్నీ సాల్వ్ చేసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్పితే ప్రేక్షకుల విషయంలో కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, ఇది ఓపెన్. అంటే ఈరోజు సినిమా హీరోల రెమ్యునరేషన్లో మాకు ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్పారు, మీకు తెలిసిన విషయమే. అంటే కార్మికుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగింది. బట్ ఈరోజు తెర మీదకి సినిమా రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి హీరోలు అనేది మళ్ళీ తెర మీద చూస్తున్నాం. అసలు నిజం ఏంటంటే ఇక్కడ ఒకటి, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లో ఒక పై ఒక నలుగురు ఆ స్టామినా, నిజమైన స్టామినా ఉన్న హీరోలు వేరు, అబద్ధపు స్టామినా రెమ్యునరేషన్లు ఇవాళ ఇండస్ట్రీలో ప్రబలుతున్నాయి. ఒక అబద్ధ మెహర్బానీ కోసం ఆ హీరో స్టామినాని మించి రెమ్యునరేషన్లు ఆఫర్ చేయడం జరుగుతారు. అలవాటు చేసింది ప్రొడ్యూసర్సే కదా, అదే చెప్తాను, ఫేస్ వాల్యూ వాడుకుందాం, వాళ్ళ ఇమేజ్ వాడుకుందామని తాహత్తుకు మించి అప్పులు చేసి సినిమాలు తీయట్లేదా ప్రొడ్యూసర్స్? ఇట్ ఈస్ ఇండిసిప్లైన్, ఎకనామికల్ ఇండిసిప్లైన్, ప్రొఫెషనల్ ఇండిసిప్లైన్ టు ది హైయెస్ట్ కోర్ టు ది ఇండస్ట్రీ. ఇది ఎవరు చేస్తున్నారు? ఈ పెద్దలే మెహర్బానీ కోసం ఆ స్తోమత లేని స్టామినా లేని హీరో కూడా ఎవరి మెహర్బానీ కోసమో ఆ హీరోని కూడా ఇంత ఎత్తున పెట్టి మీకు ఇంత బాబు ఇంత ఇంత ఇచ్చిన వర్కౌట్ అవుతుంది, ఈ మెహర్బానీ కౌలు చేసి
మెహర్బానీగా అలా పెంచి ఇష్టం వచ్చే ఒక ఉన్న ఒక టాప్ లో స్టామినా ఉన్న వాళ్ళకి ఇవ్వటంలో అర్థం ఉంది. ఆ స్టామినా 10 రూపాయలు ఉంటే, స్టామినా 10 రూపాయలు ఉంటే ఆ స్టామినా అతనికి 50 రూపాయలు ఇవ్వటం ఉంటుంది చూసారా, 30 రూపాయలు ఇవ్వటం ఉంది, 10 రూపాయలు స్టామినా 30 రూపాయలు ఇవ్వటం ఉంటుంది చూసారా. ఇది మెహర్బానీ పని. ఈ మెహర్బానీ పనులు షూటింగ్ లో జరుగుతున్నాయి, హీరోయిన్ల విషయాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో పాతకాలం నాడు పెట్టామంటే ఫైటర్స్ ని ఇక్కడ నుంచి నేను రాజమండ్రిలో ఫైటింగ్ పెట్టుకుంటాను, ఇక్కడ నుంచి నేను ఫైటర్స్ బయలుదేరతారు, నేను బయలుదేరటానికి వాళ్ళకి ట్రావెలింగ్ అరేంజ్ చేస్తున్నాను, వాళ్ళకి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇస్తున్నాను, అక్కడికి వచ్చినాక రూమ్ అరేంజ్మెంట్ చేస్తున్నాను, వాళ్ళకి భోజనాలు చేస్తున్నాను, వాళ్ళకి జీతం ఇస్తున్నాను, మళ్ళీ రిటర్న్ చేస్తాను. ఈ దీంతో అన్ని ప్రొడ్యూసర్ చేసేది చేస్తుంటే మళ్ళీ ఆ ఫైటర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ నుంచి బేటాలు వేస్తారు. ఇక్కడ ఒక బేట, రెండు బేట, నైట్ బేట, డే బేట, అది ఇక్కడ ఒక 3 బేటాలు 6 బేటాలు. ఇది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం, ఏదో 40-50 సంవత్సరాల క్రితం ఆనాటి కాలం అనుపరిచినటువంటి ఇలాంటి బ్యాండ్లు వేస్తారు. ఇవాళ ఆ బ్యాండ్ ఎందుకు కంట్రోల్ చేయరు? ఇలాంటి అస్తవ్యస్తమైన ఖర్చులు, అస్తవ్యస్తమైన ఒక హీరోయిన్ 3 క్యారవాన్లు ఎవరు పెట్టమన్నారు? 3 క్యారవాన్లు, ఆ అమ్మాయికి ఒక క్యారవాను, ఆ అమ్మాయి స్టాఫ్కి ఒక క్యారవాను, ఆ అమ్మాయి స్నేహితులు వస్తే మీకు ఇవన్నీ ఎవరు చిన్న సినిమాలు పెట్టట్లయి? మీరు పెద్దవాళ్ళు చేస్తున్న మెహర్బానీ పని. మీ మెహర్బానీకి హీరోల రెమ్యునరేషన్ ఒకటే కాదు, అది ఒకటే కాదు. హీరోల రెమ్యునరేషన్ లో హీరోల్లో ఆ స్టామినా ఉన్న వాళ్ళు, వాళ్ళు డిమాండ్ అండ్ నువ్వు తీస్తే తీస్తా, లేదా ఇంకోటి తీస్తాడు వాళ్ళ స్టామినాను బట్టి. స్టామినా లేని వాళ్ళకు కూడా మీరు మెహర్బానీ కోసం, ఏ ఇంకొక వాళ్ళ మెహర్బానీ కోసం మీరు చేస్తున్నారు. ఇది వాస్తవం. ఈ చేసే మీరు రాష్ట్ర ఈ ఇండస్ట్రీలో తీసుకొచ్చారు, మీ గతంలో లేదు. కాదు, ఒక సినిమా ఒక హీరో రెమ్యునరేషన్ ఎలా ఇస్తాం మనం? ఒక ఈ పోయిన సినిమా అతను ఎంత చేసింది, అతని స్టామినా ఇంత చేసింది పోయిన సినిమా, ఈ స్టామినా ఇతని స్టామినా ఇంత. సో మనం పోయిన సినిమా 60 కోట్లు చేసిందంటే మనం 50-55లో ప్లాన్ చేయాలి. 60 కోట్లు చేసిన సినిమా హీరోతోటి పర్వాలేదు బాబు, మన సినిమా అది మనం చేసేస్తే అని 80 కోట్లకు చేస్తే ఎక్కడికి వెళ్తుంది? అలాగే వెళ్ళింది. అలాంటి మెహర్బానీ కార్యక్రమాలతో ఇలా పెరిగి 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 ఇవాళ ఇలా నెత్తి మీద కొప్పకు వచ్చి ఇవాళ ఆలోచిస్తున్నారు. అందుకని నేను నిందించట్లా. ఈ తప్పు మనమే చేసాం, పెద్ద సినిమాలు అందరూ ఇండస్ట్రీలో అందరూ మనమే చేసాం తప్పు. ఆ ఎఫెక్ట్ చిన్న సినిమాల విధంగా పడతారు. మీరు చేసిన అలవాట్లు మా స్టార్ పెట్టుకుంటే మేము చిన్న సినిమాల వాళ్ళు కూడా పాప అలాంటి పరిస్థితులు వస్తారు. ఈ చేసిన అలవాట్లన్నీ తప్పుడు అలవాట్లన్నీ మనమే చేశాము. శిశుపాలుడిలాగా 100 తప్పులు మించి చేసి ఇండస్ట్రీని దౌర్భాగ్య స్థితికి మనమే తీసుకొచ్చాం. ఇవాళ ఎవరినో నిందించడానికి, అందుకని నేను మీరు బ్యాన్ చేసి షూటింగ్ ఆపి ఎవరి మీద అలుగుతున్నారు, ఎవరిని టార్గెట్ చేసి చేస్తున్నారు, ఎవరిని బెదిరిస్తున్నారు, అది అన్న అర్థం పర్థం లేని బంధు అంటున్నారు. ఇది మన తప్పులు మన సర్దుకోవాల్సి పోయి, మన కూర్చొని చర్చించుకోవాల్సి పోయి, చిన్న సినిమాల సమస్యలు ఇవి, పెద్ద సినిమాలు ఇది. సో మన ప్రభుత్వంతో ఏం మాట్లాడాలి? మనం చేయాల్సి అనేక ఉన్నాయి, మన కళ్ళ ముందే ఉన్నాయి. పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి సమస్యలు ఏంటంటే పేపర్ మీద ఉన్నాయి మనకి, అట్లా అనేసాలు అవి కూర్చొని చర్చించుకుని హౌ టు డూ వాట్ టు డూ అని మొత్తం ఇండస్ట్రీ పరంగా ఆలోచించాల్సి పోయి నాది నీది అని ఆలోచిస్తున్నారు. నేను ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇండస్ట్రీ పరంగా ఆలోచిస్తాం. ఇవాళ రన్నింగ్ ప్రొడ్యూసర్లు, సిట్టింగ్ ప్రొడ్యూసర్లు వాళ్ళ కోసం అది ఏర్పడుతుందో అది వేరు. ఇప్పుడు సమస్య రన్నింగ్ సిట్టింగ్ మూవింగ్ కాదు, టోటల్ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్తున్నాం, మునిగిపోతున్నాం. ఇవాళ మంచి వచ్చాడు బాగుపడాలనే కదా, వాళ్ళ స్వభావాల కోసం చెప్పలేదు కదా. చిట్టిబాబు గారు వాళ్ళు చేస్తుంది కూడా దాని గురించే కదా. ఇప్పుడు మీరు చెప్పేది బాగుపడాలనే బాగు చేయాలనే కదా చేస్తుంది. చిట్టిబాబు గారు ఏకీభవించడం కాదు, వాళ్ళు బాగుపడాలి బాగు చేయాలంటే దాన్ని చెప్తున్నావు. ఇప్పుడు వాళ్ళు చేయబోయే కార్యక్రమం బాగుపడటం కోసం జరిగిపోయినాయి, ముందు బాగుండాలనే కదా చేస్తుంది. ఏదో ఒకటి చేయకపోతే ఎప్పటికి నెవర్ ఆఫ్ ఇండియా. సరే, ఎవరు మొదలెట్టారు, ఎక్కడి నుంచి మొదలెట్టారు? కాదు రవి గారు, ఈ డివిజన్ ఎందుకు అని అడుగుతున్నా నేను. ఈ డివిజన్ ఎందుకు? మేము నిర్ణయం, ఏకపక్ష నిర్ణయం తీసుకురా. ఒకసారి ప్రభు గారు ఒపీనియన్ తీసుకుందాం. చిట్టిబాబు గారు ఒక నిమిషం, చిట్టిబాబు గారు ఒక నిమిషం. ప్రభు గారు ఏం జరిగిందో నాకు తెలుసు, నాకు తెలుసు, చెప్తున్నా, తెలిసే చెప్తున్నా నేను. అయితే మీకు తెలిసింది ఏంటి చెప్పండి, నాకు తెలిసింది ఏం చెప్తా. వాళ్ళు ఆయన వాళ్ళు మాట్లాడిన మాట అందరితోటి కూర్చుంటే, అందరిని కూర్చోబెట్టి కూర్చుంటే ఏ నిర్ణయం తీసుకోలేము. కనుక మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, మీరు చర్చించుకోండి అన్నట్టు చెప్తున్నాను. మీరు చర్చ ఇవాళ ఏపీ ఛాంబర్ వాళ్ళు తీసుకొచ్చిన నిర్ణయాలు ఏంటి? వాళ్ళు మళ్ళీ టోటల్ గా వేల మీద ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చిన డెసిషన్స్ అన్ని మనం తీసుకున్నాయని అవి వేరుగా ఉన్నాయి, మళ్ళీ అది వేరే వ్యతిరేకంగా ఉన్నాయి. దాంట్లో ఇవన్నీ కూర్చోవాలి. మన మీటింగ్ లో నేను చిట్టిబాబు గారు చూసారా మీరు, మన మీటింగ్ జరిగింది కదా, చూసారు నేను అడిగాను కదా, ఉన్నా నేను ఉన్నాను, మాట్లాడాను కదా. ఆ రోజు మాట్లాడిన మాట బాగున్నాయి. ఆ రోజు వచ్చిన డిస్కషన్ లో కమిటీ వేసి
ఇక్కడ చూడండి మీరు కమిటీ వేసి కమిటీలో కూర్చుని మీరే సెలెక్ట్ చేయండి అని చెప్పి వెళ్ళారు. మీకు గుర్తుందో లేదో కమిటీ వేయండి. ఎందుకంటే చిట్టిబాబు గారు వాళ్ళు 3 నెలల నుంచి కూర్చుని వర్కౌట్ చేస్తున్నారు, మీకు తెలుసు. 3 నెలల నుంచి చేసి మొన్న జరిగిన మీటింగ్లో ఏంటంటే 3 నెలల్లో ఒకసారి కూడా రాని ఒక 2-3 కూర్చుని మళ్ళీ కొత్తగా మొదలెట్టారు. అలా అయితే ఈ వచ్చే ఇప్పుడు 3 నెలల నుంచి కూర్చుని వర్కౌట్ చేసిన మెంబర్స్ కాకుండా కొత్త మెంబర్స్ వచ్చి మళ్ళీ మొదటి నుంచి మొదలెడితే అది ఉప్రసోది పురాణం వింటాం తప్పితే అసలు పాయింట్ ఏజెండ్ వెళ్ళదు అనే పాయింట్ మీద కమిటీ ఏంటి అని చెప్పి డిసైడ్ చేసి వెళ్ళారు. ఆ రోజున డిస్కషన్ ఏంటంటే ఆపి ఈ నిర్ణయాలు తీసుకుందాం. ఆ రోజున అందరూ మాట్లాడింది కూడా ఏంటంటే ఇబ్బంది ఉన్నవాళ్ళు షూటింగులు చేసుకోండి, మేము అనుకుంటున్నాము. అదే జరిగింది చిట్టిబాబు గారు, అదే జరిగింది చేసుకోండి. దాని తర్వాత ఇంటర్నల్గా ఏం జరిగిందంటే చిట్టిబాబు గారు ఇక్కడ కొంతమంది సినిమాలు తీయని వాళ్ళు, అసలు సినిమా ఏం సినిమా తీశారో తెలియకుండా ఫిగర్లు చెప్పుకునేవాళ్ళు ఇంటీరియర్లు ఇచ్చి, మీరు చూసారో లేదో కానీ నేను లింక్ పంపిస్తా మీకు, దాంట్లో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. నేను పేరు కూడా చెప్తాను, నాకు భయమే లేదు. నిన్న రామ్ సత్యనారాయణ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో నుంచి ఇంటర్వ్యూ పెట్టాడండి. మన మెంబర్లు ఇంకో మెంబర్లని క్రిటిసైజ్ చేస్తూ 50 సినిమాలు తీసిన ఆయనకి చేత కాదండి ప్రొడక్షన్ చేయటం. 50 సినిమాలు తీస్తే 4 బ్లాక్బస్టర్లు తీశాడు ఆయన, ఇతను ఏం తీశాడో తెలియదు. దాని వలన ఆ ఇంటర్వ్యూ వలన వాళ్ళు కావాలని చేశారని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు సార్. ఇది అప్డేటెడ్. మీరు చూసారా రామ్ సత్యనారాయణ ఇంటర్వ్యూ నిన్న జరిగింది ప్రభు గారు? రామ్ సత్యనారాయణ పర్సనల్గా ఇవ్వటం కూడా వేరు, కౌన్సిల్ తెలుగు ఫిల్మ్ కౌన్సిల్ యూట్యూబ్ ఛానల్ అతను ఇంటర్వ్యూ పెట్టారు. ఇంటర్వ్యూ తీసి అతను ఏం మాట్లాడాడు, మొత్తం అంతా రన్నింగ్ ప్రొడ్యూసర్లను ఉద్దేశించి మీకు సినిమాలు తీయటం రాదు, ప్రొడక్షన్ మేనేజర్లను పెట్టుకుని మీరు చేసుకుంటారు, మేము దగ్గరుండి చూసుకుంటాం, మేము చాలా బాగా చేసుకుంటున్నాం, మేమేం ఆపం, మిమ్మల్ని ఆపమనే వాళ్ళు ఏం చెప్పలేదే, మేము కంట్రోల్లో చేసుకుంటున్నాం, మేము ఆపం, మీకు ఇష్టం అయితే మీరు ఆపుకోండి అని చెప్పాడు, వాళ్ళు ఆపుకుంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి ప్రభు గారు అసలుకి? ఓవరాల్గా మీకు సినారియో మొత్తం అర్థమైపోయింది, మీరు చూస్తూనే ఉన్నారు ఇన్ ఇయర్స్ ఈ జర్నీలో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ బంద్ ప్రకటించడం చూస్తున్నాం మనం కూడా. అసలు దీన్ని బంద్ అనేటువంటి మాట కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రకటించిన దాన్ని బంద్ అని వాళ్ళు బంద్ అని అనుకున్నారు. అక్కడ బంద్ అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి వెళ్తుంది. ఇట్ ఈస్ ఎ బ్రేక్, ఐ కాల్ ఇట్ ఎ బ్రేక్, చిత్ర సన్యాసం అంటాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలి, ఏం చేయాలి అనేటువంటి దాంట్లో తలమునకలైపోయి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడాను అవి సరిగా అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఉత్పన్న నేపథ్యంలో కొంతకాలం బ్రేక్ తీసుకుందాం, తీసుకొని పరిస్థితులను చక్కదిద్దుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేటువంటిదే తప్ప ఇదేదో శాశ్వతమైన బంధను లేకపోతే దీని ద్వారా శాశ్వతమైన పరిష్కారాలు లభిస్తాయనో దీని తాలూకు ఏదో అర్జెంటుగా తెల్లారేటప్పటికేదో ఇక్కడ పరివర్తనలు పొంగిపోతాయి అనేటువంటి అవకాశం కానీ ఆశ కానీ ఏమీ లేదు. ప్రస్తుతం ఈ చేస్తున్న దాన్ని సంస్కరణలు చేసుకోవడానికి ఉన్నంతలో ఏదైనా బెటర్మెంట్కి ట్రై చేయడం కోసం. హీరోల రెమ్యునరేషన్స్ ఒక్కటే సమస్య కాదు, 24 క్రాఫ్ట్లు సినిమా అంటే 24 శాఖలు 24 ఫ్రేములు సినిమా అనేటువంటి 24 సమస్యలు ఉన్నాయి, ఒక సమస్య కాదు. ఈ 24 సమస్యలు హీరోల రెమ్యునరేషన్ అనేటువంటి దాంతో ఫస్ట్ స్టార్ట్ చేసుకొని మిగతా సమస్యలు ఒకటొకటిగా అడ్రస్ చేసుకుంటూ వెళ్తారు. అలా వెళ్ళటం కోసం అవసరమైనటువంటి ఒక గ్యాప్ తీసుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏంటంటే దీనికి పోయి రన్నింగ్ ప్రొడ్యూసర్స్ నాన్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అనేటువంటిది కూడాను అది ఆ తీలిక అనేటువంటిది కాకుండా ఉన్న వాళ్ళ దాంట్లో మొత్తం కౌన్సిల్ ఆధిపత్యంలోనే ఛాంబర్ ఆధిపత్యంలోనే చేసుకోవాల్సినటువంటి అవసరం చేసుకుంటే బాగుండేది. కానీ ఈ చీలిక అనేటువంటి ద్వారా రకరకాలైనటువంటి అపార్థాలు అపోహలు అనుమానాలు పోయేటువంటి అవకాశము రకరకాల అనర్థాలకు దారితీసే అవకాశం కూడా ఉంది. కౌన్సిల్లో ఉంటూనే కౌన్సిల్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అన్నారు, రన్నింగ్ ప్రొడ్యూసర్స్కును లేనంత మాత్రాన కొత్త నిర్మాతలు ఎప్పుడు నిజంగా అది మాత్రం నిజం ఎప్పుడైనా రన్నింగ్ ప్రొడ్యూసర్ కింద కదా చెప్పినట్టుగా గుడ్డు పెట్టేకూడదు తెలుస్తుంది బాధ ఏంటి అనేటువంటిది. ఆ రన్నింగ్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్కు తాలూకు సాధక బాధకాలు చాలా ఉన్నమాట వాస్తవం. వడ్డీలు పెరిగి మోపడైతే కదా వాళ్ళకి కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, అక్కడ కూర్చున్న వాళ్ళల్లో నిన్నటి వరకు మేము ఉన్నాం అన్ని మీటింగ్లో, ఇవాళ వేసిన కమిటీలో మా పేర్లు పెట్టలేదు. ఈ పవర్ ఎక్కడ వస్తుంది? సినిమాలు తీసేవాళ్ళం అయినా కూడా తీయనోళ్ళు ఆ సీట్లో ఉండటం వల్ల వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఇవాళ కమిటీలో నా పేరు లేదు, సినిమాలు తీయని వాళ్ళు వేరే వాళ్ళు కావాల్సిన వాళ్ళు వేసుకున్నారు, మొన్నటి వరకు వాళ్ళ మీటింగ్ కూడా రాలేదు, వాళ్ళు వేసుకున్నారు. ఇది సార్ ప్రాబ్లం. అంతర్గతంగా చాలా జరుగుతుంది, అంతర్గతంగా జరుగుతున్నటువంటి వాటి వాస్తవం. చిట్టిబాబు గారు చెప్పండి. ప్రభు చెప్పినట్టు కరెక్టు,
ఆ కలి నేను ఇంత కడుతున్నా బాధ కూడా అదే ఆ ఇదే సమస్యని కలిసి చేసుకోవాలి కలిసి ఉండాలి సార్. చిట్టిబాబు గారు మీకు ఐడియా ఉందా లేదో ఒక నిమిషం చిట్టిబాబు గారు మీ సమక్షంలో జరిగింది మూడేళ్ల క్రితం సందర్భం వచ్చింది కాదు చెప్పాలి. మూడేళ్ల క్రితం ఒక నిమిషం సార్ మూడేళ్ల క్రితం గ్రిల్ వాళ్ళు రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ 10 సార్లు వచ్చారు దానికి నేనే ఉన్నాను క్రియాకర్తశీల తిరిగాను వచ్చారు మీరు కూడా ఉన్నారు చిట్టిబాబు గారు మీరు ఉన్నారు ఒక నిమిషం సార్ వాళ్ళని రానివ్వకుండా ఉండటానికి ఎంత ప్రయత్నం చేశారంటే ఈవినింగ్ 6 ఇంటికి వచ్చి ఇంకా కొత్త పిస్ట్ పెట్టారు 48 అవర్స్ లో పబ్లిసిటీ కౌన్సిలింగ్ రన్ అయిపోద్ది విల్లును కౌన్సిల్ కలిసిపోతుంది 90లో జరిగిందండి ఇది ఆ టైంలో 6 ఇంటికి ఏం అడిగారు మాట్లాడి మాట్లాడి 6 ఇంటికి ఏం జరిగిందో తెలుసా అండి చిట్టిబాబు గారు కూడా ఉన్నారు 6 ఇంటికి అగ్రిమెంట్ అడిగారు మన తోటి మెంబర్ని మనం రమ్మంటం కోసం అగ్రిమెంట్ అడిగారు వాళ్ళని ఏది ఒక నిమిషం అయిపోయింది సార్ అయిపోయింది ఒకే ఒక నిమిషం వాళ్ళని తీసుకొచ్చా అందరం వచ్చారు కలిసిపోదాము 48 అవర్స్ లో పబ్లిసిటీ స్టార్ట్ అవుతుంది అన్నారు పెద్ద ఆయన కూడా సాక్ష్యం చిట్టిబాబు గారు కూడా 6 ఇంటికి కొత్త టెస్ట్ ఏం పెట్టారు తెలుసా అండి ఏది ఇప్పుడున్న బాడీయే అగ్రిమెంట్ చేయాలని పెట్టారు మళ్ళీ వెళ్తే మేము మన కౌన్సిల్కి మనం రావడం అగ్రిమెంట్ చేయటం అంటే నేను కాదండి అయిపోయింది లాస్ట్ మినిట్ వాళ్ళు ఏదో విధంగా ఇట్టాగే చేస్తారు కలిసి ఉండాలి ఒకటిగా ఉంటే బాగుంటుంది ఒకప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్న కౌన్సిల్ ఇలా అలా ఉండటం బాగాలేదని చెప్పి అంటే సరే అలా ఒప్పుకొని వచ్చి ఎంటీ పేపర్ మీద 9 గంటలకి సంతకం పెట్టారు గ్రిల్లు వాళ్ళు కలిసిపోటానికి చిట్టిబాబు గారు అవునా కదా అవును అవును మరి ఎందుకు కలవలేదు మీరే చెప్పండి సార్. అదే చెప్తా ఎందుకు కలవలేదు ఒకళ్ళు నిందించట్లేదు సార్ నేను ఇవాళ ఆ గిల్డ్ను మాత్రమే నిందించట్లా నేను ఆ గిల్డు అసలే ఎవరు గ్రిల్ వాళ్ళు పని చేసుకుంటున్నారు ఏం మాట్లాడలేదు చెప్పండి మాట అన్నారు ఒక నిమిషం మీరు ఒక మాట అన్నారు గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది అని చెప్పి అని ఇవాళ గుడ్డు పెడుతున్నారు సార్ అలా గుడ్డు పెట్టి నొప్పి భరించిన వాళ్ళు ఉన్నారు సార్ ఇవాళ ఇప్పుడు సినిమా తీయకపోవచ్చు కానీ ఆ గుడ్డు పెట్టే గుడ్డు పెట్టినప్పుడు అంటే ఆ రోజు నుండి అంటే అప్పుడు ఇప్పుడు సమస్యలు కొత్త కొత్తగా వస్తాయండి సార్ పెయిన్ ఒకటే ఉంటది నేను ఇప్పుడే చెప్పాను మీకు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేనే ఉన్నాను సార్ 20 సంవత్సరాల నుంచి సినిమా తీయలేదు నేను ఒక సెక్రటరీ పోస్ట్ లో ప్రెసిడెంట్ పోస్ట్ లో ఉంటాను నాకేం పెయిన్ తెలుస్తుంది సార్ అక్కడ అదే జరుగుతుంది. మీరు ఏం తప్పు ఆలోచిస్తున్నారంటే ఇక్కడ ఏదో మేమందరం నేనేదో వాళ్ళందరినీ విమర్శిస్తా తప్పు పడతా లేదు వాళ్ళని తప్పు పట్టడం కాదు మీరు వాళ్ళని సమర్థించడానికి ప్రయత్నిస్తాను నేనేదో తప్పు నేనే సమర్థించట్లేదు సార్ నేను ఎప్పుడు కూడా మీకు తెలుసు ప్రభు గారికి తెలుసు అందరికి తెలుసు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా నేను ఎప్పుడు ఎవరిని సమర్థించడం కానీ ఇంకోటి కానీ చేయను కాదు ఇక్కడ ఎవరిని సమర్థించడం తప్పు పట్టడం సార్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం మనసులో ఉన్నది బయటికి చెప్పలేము ఓపెన్ గా చెప్పాలి అంటే ఇది అందరం కలిసి చేసుకునే పాపము దయచేసి వినండి ఇక్కడ సమస్య మా అందరిది అని ఆలోచన ఎగ్జాంపుల్ సార్ మీరు దానికి సమాధానం చెప్పగలిగితే ఆన్సర్ దొరుకుతుంది సార్ ఆ రోజున మీ కళ్ళ సమక్షంలో పెద్దలందరి సమక్షంలోనే వాళ్ళు సైన్ చేస్తే కూడా ఎందుకని కలవనివ్వలేదు చెప్పండి సింపుల్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడుకుంటున్న నేను చెప్పేది వినకుండా మాట్లాడారు సార్ ఇది నేను అంటున్న సమస్యల్లో బాధల్లో వాళ్ళు ఇవాళ ఏకపక్షంగా అనౌన్స్ చేయటం కరెక్ట్ కాదు ఎందుకు అంటున్నానంటే ఇది సమస్య ఇండస్ట్రీ సమస్య ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది యూట్యూబ్ ఛానల్ అనేది కౌన్సిల్ అఫీషియల్ ఛానల్ కదా సార్ దాంట్లో ఇంకొక ప్రొడ్యూసర్ వచ్చి ఇంకొక ప్రొడ్యూసర్ ని ఎలా విమర్శించేది టెలికాస్ట్ చేస్తారు సార్ ఇంటర్వ్యూ తీసి అదే సార్ అది ఎంతవరకు కరెక్ట్ ఇది చెప్పండి సార్ ఎంతవరకు కరెక్ట్ సార్ అతను ఏం మాట్లాడాడు సార్ రామ్ సత్యనారాయణ అది పాయింట్ చిట్టిబాబు గారు దిల్రాజు గారు 50 సినిమాలు తీశాడు ఆయన ప్రొడక్షన్ చేయడం చేత కాదంట ఇతనికి ఏం తెలుసు సార్ ఇతను ఏం ప్రొడక్షన్ చేశాడు సార్ ఇతను రామ్ సత్యనారాయణ ఏం చేశాడు సార్ చెప్పండి సార్ ఇప్పుడు రామ్ సత్యనారాయణ దిల్రాజు కాదు సార్ దిల్రాజు గారు రామ్ సత్యనారాయణ తిట్టారు ఈ కాదు సార్ విషయం నేను చిన్నప్పటి నుంచి సార్ ఇదే పిచ్చి ముక్కలు కబుర్లు సార్ జరగాల్సింది జరగదు ఒక అఫీషియల్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ యూట్యూబ్ లో మన మెంబర్ ఇంకో మెంబర్ తిట్టింది ఇంటర్వ్యూ తీసి ఎలా టెలికాస్ట్ చేస్తారు సార్ దాన్ని ఎందుకు ఖండించారు ఒకటికి 100 మాటలు దాసనారా
అనుకుంటున్నా అంటే ఇందుకే. ఇలాంటి దౌర్భాగ్యపు ఆ పరిస్థితులు ఉండవు. ఆయన మహానుభావుడు ఉంటే ఖచ్చితంగా కూడా ఆయన జరిగే సార్. ఆ రోజు నేను మాట్లాడాను, మీరు తీసుకోండి. ఇలాంటి చాలా ఉపద్రవాలను ఆయన నిలబెట్టి సమర్థించిన రోజులు ఉన్నాయి. ఇలాంటి చాలా ఉపద్రవాలు ఏమి సార్? ఫెడరేషన్ అనుమానాలు వేసుకొచ్చేసి వేజెస్ దాని మీద ఎన్ని జరగలేదు సార్, ఎన్ని గొడవలేదు సార్. మీరు చూశారు, నేను చూశాను సార్. ఇక్కడ సార్ ఒకటి సార్, గతంలో ఇప్పుడు మనం అలా అనుకుంటే పెద్ద హీరోలు ఇప్పుడు కూడా చేస్తున్నారు సార్. మీరు సినిమాలు చేసినప్పుడు గతంలో అప్పుడు కూడా కానీ అప్పుడు కానీ ప్రొడక్షన్ ఎలా చేశారు, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారో చూస్తున్నాం సార్. వాళ్ళ తెలియదా సార్? ఇవన్నీ మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది సార్. జరగాల్సింది ఏంటంటే అదే చెప్పాను, అది అంటే అలా ఇలా అంటే ఇలాగా సార్. ఎప్పుడైనా సరే నిబద్ధత ఉండి కలిసి ఉంటే, ఒక మాట మీద ఉండి, అందరు స్వలాభాలు లేకుండా స్వచ్ఛందంగా మనసులో ట్రాన్స్పరెంట్గా ఉంటే ఇండస్ట్రీ బాగుపడుతుంది సార్. అలా కాకుండా ఎక్కడుంది సార్? ఉంటే 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 అది పక్కకి వెళ్తుందంటే మరి ఎవరి కోపం రాదు సార్? ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు నేను మిమ్మల్ని నేను ఒక ఇంటర్వ్యూ పెడతాను సార్, చిట్టిబాబు గారు మాట్లాడుతున్నాడు ఏం తెలుసా అంటే మీకు కోపం రాదా? అది ఎప్పుడు వచ్చింది సార్? నిన్న వచ్చింది సార్. అవును సార్, నిన్న కదా సార్, దాని తర్వాతే కదా సార్ అని మాట్లాడింది. అంత ముందు వరకు అనౌన్స్ చేయలేదు కదా మీరు సార్. మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదు సార్. మొన్న మీటింగ్ లో కూడా మీరు విన్నారు, దాని తర్వాత ఏమీ జరగలేదు. నిన్న ఈ వీడియో వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నారు. ఏ వీడియో కాదు, పొరపాటు సార్. చాంబర్ లో మన జరిగినాక చాంబర్ లో జరిగినప్పుడు సినిమాలు ఆపేయాలంటే కొంతమంది కాదు అని కొంతమంది అవును సార్. ఆ రోజున కమిటీలో ఉన్న డిస్కషన్ లో నేనున్నాను సార్. ఆ రోజు జరిగింది వాస్తవం ఇది. ఏంటి అంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆపుకుంటాం, ఇబ్బందులు లేని వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అయినా ఒక కమిటీ వేసి ఫైనల్ డిసిషన్ తీసుకుందాం. ఇదే జరిగింది. దీంట్లో ఒక పక్షం నిర్ణయం ఎక్కడ తీసుకుంది సార్? ఇవాళ గ్రిల్ వాళ్ళు లెటర్ ఇచ్చారు సార్. నిన్న రామ సత్యనారాయణ అఫీషియల్ సార్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ యూట్యూబ్ ఛానల్ ఎలా పెడతారు సార్? ఇంకో మెంబర్స్ అందరినీ కలిపి మాట్లాడతాకి వాళ్ళు అది పక్కన పెట్టండి అంటారు. అంటే మాట్లాడేసి అవి పక్కన పెట్టి టీవీలో కూర్చొని ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడేసి ఈ పక్కన పెట్టి అవి పక్కన పెట్టి కింద పెట్టి ఏంది సార్ పెట్టేది? జరగాల్సింది చూడాలి కానీ. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అఫీషియల్ ఛానల్లో పేర్లు ఎత్తుతున్నారు మీరు. జరుగుతున్న సమస్య మనుషుల వల్లనే కదా. ఇప్పుడు మీరు పేర్లు ఎత్తుతున్నారు, జరుగుతున్న సమస్య మనుషుల వల్లనే కదా. ఇప్పుడు రామసత్యనారాయణ కౌన్సిల్ నిమిషం చిట్టిబాబు గారు చెప్పేది ఒకసారి తప్పు కదా, కరెక్ట్ కాదు కదా. ఒకసారి చిట్టిబాబు గారికి అన్ని తెలుసు, ఆయన పెద్ద ఆయన. చాంబర్లో అయిన తర్వాత నువ్వు గిల్డ్ చెప్పింది, చాంబర్లో అయింది కదా, ఇష్టం ఉన్నాడు కాదని బయటకు వచ్చి మళ్ళీ ఎందుకంటే గిల్డ్ నిర్ణయం చెప్పాలి, నేను షూటింగ్ ఆపేస్తున్నామని అది ఎందుకు ఆ నిర్ణయం చెప్పాలి? అదే సార్, అదే సార్. మొన్న జరిగింది, నిన్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళందరూ ఉండి ఇది ఇంతే మన పని మనం చేసుకుందాం. ఇప్పుడు అదే పర్సనల్ గా ఇలా వచ్చి ఏదైనా స్టూడియోలో మాట్లాడటం వేరు, ఒక అఫీషియల్ కౌన్సిల్ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో. సార్ మీరు రామ సత్యనారాయణ ఇంటర్వ్యూ చూసారా? మీరు చిట్టిబాబు గారు మీరు రామ సత్యనారాయణ ఇంటర్వ్యూ చూసారా? అదే ఇంపార్టెంట్ సార్. అలా ఎలా తప్పు సార్? మీరు ఆడే గేమ్ మీరు ఆడేసి కూర్చుని మాట్లాడేసి అది వేరే, తర్వాత ఎట్లా అంటారు? అసలు మనిషిగా కౌన్సిల్ ఏ కదా సార్, మీరు ఐకమత్యంగా చూడాల్సింది ఎవరు సార్? ఐకమత్యంగా ఉండాల్సింది కౌన్సిల్. కౌన్సిల్ యూట్యూబ్ లో ఎలా రిలీజ్ చేస్తారు సార్? అది మరి మీరు నేను కాదు కదా. మీరు ఇంటర్వ్యూ చూసారా సార్? అన్నది ఆ ఇంటర్వ్యూ మీరు చూసారా? ఈ సమస్యకి ఇండస్ట్రీ సభ కేంద్ర బిందు దాంట్లోనే యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేస్తే ఇంకేం మాట్లాడతారు? రవిచంద్ గారు, రవిచంద్ గారు, ఇప్పుడు ఈ రోజు ప్రాబ్లం ఉంది చిట్టిబాబు గారు రవిచంద్ గారికి కాదు, ఓవరాల్ గా ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఓవరాల్ గా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం. వాళ్ళు అడిగారు, మీరు అడగండి, నేను చెప్తా. మనం మధ్యలో మాట్లాడడం, మధ్యలో మాట్లాడే అవకాశం లేదు సార్. మీరు ఎవరి మాట, ఇలాంటి చర్చలో గుర్తున్న ఎవరి మాట ధోరణి పరిస్థితుల్లో మనం మాట్లాడి కానీ చెప్పి కానీ ఇది లేదు. కానీ చిట్టి గారు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఈరోజు ఒకటి అయితే న్యూస్ అయితే వచ్చింది, రామ్ చరణ్ అధ్యక్షతన కొంతమంది హీరోలతో, ఎవరైతే స్టార్ హీరోస్ ఉన్నారో, ఎవరైతే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఇంకో కొంతమంది హీరోలు ఉన్నారో, వాళ్ళతో ఒక అధ్యక్షతన ఒక మీటింగ్ అనేది పెట్టి
ప్రొడ్యూసర్స్ని కూర్చోబెట్టి ఏం జరగాలో చూడాలని కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సఫలమైంది అంటారు? హీరోలు కూడా కొంతమేరకు కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళది ఈ రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, ఇందాక మీరు చెప్పినటువంటి వెంకటేశ్వర క్రియేషన్స్ కానీ, సితార ఎంటర్టైన్మెంట్స్ కానీ, వీళ్ళందరూ కూడాను వాళ్ళతో మంచి యాక్సెస్లో ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళు ఆ సమస్యల పట్ల వాళ్ళు కూడా ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచించి ఒక చర్చలకు సానుకూలంగా ఇది అయిపోయి వాళ్ళు కూడా కన్సిడర్ చేసేసి రెమ్యునరేషన్స్ విషయంలో వాళ్ళ వరకు తగ్గించుకోవడానికి సిద్ధపడ్డారు అనేటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే కేవలం రెమ్యునరేషన్స్ ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. వాళ్ళ హీరోలో కాస్త తగ్గించుకున్నంత మాత్రాన్ని ఇక్కడ ఒక ఇదే అయిపోదు. సినిమాల్లో దొరుకుతున్నటువంటి దుర్మార్గాలు, సినిమా మేకింగ్లో దొరుకుతున్నటువంటి అక్రమాలు, వాటైతే వేస్టేజ్ అనేటువంటి కావచ్చు, చాలా దారుణమైనటువంటి వేస్టేజ్ జరుగుతుంది. ఈ వేస్టేజ్ మొత్తానికి కావాల్సినటువంటి ఓవరాల్ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపాదనలు కావాలి ఈ వేస్టేజ్ని కంట్రోల్ చేయడానికి. ఒక సినిమా ప్రేక్షకుడికి చూపించే 13,000 అడుగులు 12,000 అడుగుల కోసం లక్షల అడుగులు ఎక్స్పోజ్ చేసేసి, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్పోజ్ చేసేసి, ఎక్కువ ఓవర్ చేసేసి భయంకరమైన దుబారా జరుగుతుంది. ఆ దుబారాను అరికెట్టుకోవాలి. స్టార్ రెమ్యునరేషన్స్లో ఎంత నీకు లాభం తగ్గించుకుని ఉండటం వల్ల ఎంత లబ్ధత చేకూరుతుందో, వేస్టేజ్ని నియంత్రించుకోవటం వల్ల అంతకు డబల్ సెక్యూరిటీ ఏర్పడుతుంది. కాబట్టి చాలా విషయాల్లో చాలా నిర్ణయాలు తీసుకోవాలి. స్టార్స్ రెమ్యునరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద మ్యాటర్. మంచి సైన్ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వీళ్ళు మేము తగ్గించుకుంటాం అని కూడా ఒక స్టేట్మెంట్ కూడా, అదే తగ్గించుకున్నారు, వెల్కమ్ చేద్దాం దాన్ని. దాన్ని వెల్కమ్ చేస్తూనే దేర్ ఆర్ సో మెనీ అదర్ ఎట్లా ఉంటుందంటే, ఒక 5-6 ఇయర్స్ క్రితం ఒక ఆర్టిస్టు అంటే పేర్లు చెప్తే రేపు పొద్దున్న మేము చేయాల్సి వస్తే ఈ ఒక ఎమోషనల్ కోసమే ఏది అవ్వదు. ఇప్పుడు నేను పేరు చెప్పడానికి భయం లేదు, కానీ రేపు పొద్దున్న నేను ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేను. అతను బండిలో అతను వచ్చేవాడు, మన ఆఫీస్కి వచ్చి వేషం అడిగిన అతను. మళ్ళీ రీసెంట్గా ఒక సినిమాకి మాట్లాడితే అతను కృష్ణా వెహికల్ కావాలంట, స్టాఫ్కి సపరేట్ వెహికల్ అంట, స్టాఫ్ 3. అది పెరిగినప్పుడల్లా ఆర్టిస్ట్కి డిమాండ్ పెరిగినప్పుడల్లా, ఆర్టిస్ట్కి పాపులారిటీ పెరిగినప్పుడల్లా ఈ డిమాండ్స్ ఇవన్నీ వస్తాయి. అంటే నేను అంటుంది ఏంటంటే, చెప్పండి చిట్టి బాబు గారు, అది కాదు రవిచంద్ర, మీరు చెప్పింది ఒక చిన్న అప్గ్రేడ్, ఒక రేంజ్ ఆర్టిస్ట్ అయి ఉంటాడు అతను. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక రేంజ్ అది ప్రతి ఒక్కరు ఈ రోజున చిన్న చిన్న వీటిల్లో చేస్తున్నటువంటి ఆర్టిస్టులు కూడా, కామెడీ షోస్ లో చేస్తున్నటువంటి ఆర్టిస్టులు కూడా సినిమాలోకి వచ్చేటప్పటికి ఇది మాత్రం, ఈ విలాసాలు మాత్రం డిమాండ్ చేస్తున్నట్టు వాస్తవమే. అసలు మీరు ఒక మీకంటూ ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి, మీకంటూ ఒక విషయాన్ని పొందాం. ఇందాక ప్రభు చెప్పినట్టు, ఇందాక నేను చెప్తుంది అదే ప్రభు చెప్తున్నది, ఒక్క హీరోల రెమ్యునరేషన్ తోటి కాదు. ఇవాళ హీరోలు వస్తారు అనేది నేను మొన్న కూడా 2-3 డిబేట్ హీరోలు, ఎందుకంటే తమిళ హీరోలు కూడా సమస్య వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ తగ్గించుకుంటాను, 20% తగ్గించుకుంటానికి వచ్చారు వాళ్ళు కూడా లాస్ట్ కోవిడ్ అప్పుడు. అలా మన హీరోలు అలాంటి కఠినాత్మకం కాదు, తగ్గుతారు ఖచ్చితంగా అడిగితే ఓకే తగ్గించుకుంటారు, అది కాదు విషయం. వాళ్ళతోటి మాత్రం అది మాత్రమే కాదు సమస్య, మేకింగ్ ఆఫ్ ది మూవీ వేస్టేజ్ తోటి కూడుకుపోయింది. ఒక మెహర్బానీ కోసం రెమ్యునరేషన్ ఒక ఆర్థిక విధానం లేకుండా, ఒక ఆర్థిక స్టాటిస్టిక్స్ లేకుండా ఇంత అడ్డగోలుతనంగా రెమ్యునరేషన్లు ఎవరి మెహర్బానీ కోసమో పెంచుకుంటూ పోయి ఇలా ఒక ఒక భ్రష్ట వ్యవస్థ ఏర్పడింది. కొంతమంది హీరోయిన్స్ దే ఆర్ రన్నింగ్ దేర్ ఓన్ కిచెన్ ఇన్ ద షూటింగ్ వాట్ షూటింగ్లో ఒక కిచెన్, వాళ్ళకంటూ ఒక సెపరేట్ కిచెన్, వాళ్ళకంటూ సెపరేట్ వంటోడు, వాళ్ళకంటూ సెపరేట్ ఎవ్రీథింగ్ సెపరేట్, ప్రొడక్షన్లో ఏది జరగదు అంతా సెపరేట్. దాంట్లో వేసేటువంటి వాడు వాళ్ళ వంటలో వాడే నూనె దగ్గర నుంచి ఉల్లిపాయ దగ్గర నుంచి మొత్తం ప్రొడ్యూసర్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు ఇంకోటి అది కాదు, మనకి ఇక్కడ హెయిర్ స్టైల్ చేయడానికి ఒక్కరు లేరండి. వీళ్ళు బాంబే నుంచి ఒక హెయిర్ స్టైల్ వస్తే వాడు వచ్చి ఇలా జుట్టు జుట్టు ఇలా కలిసి చేసిపోతే సో కాల్డ్ హీరోలే అడుగుతున్నాం, చేసిపోతే వాడికి ఫ్లైట్ టికెట్ ఉండి చిట్టనా చెప్పు మాట్లాడితే, నువ్వు మాట్లాడుతున్నా రాలా కదా పన్ను అదే ఫైవ్ స్టార్ హోటల్స్ వాళ్ళకి అక్కడ నుంచి ఫ్లైట్లు, వాడికి సాయంత్రం పోయేటప్పుడు వాడికి వేల రెమ్యునరేషన్స్. ఇది ఏమి సాధిస్తున్నారు, ఎందుకు అలో చేస్తున్నారు,
ఏలో చేయటం ఎవరి మెహర్బానీ కోసం చేస్తున్నారు, ఇవన్నీ మెహర్బానీ కోసం, నిర్మాత మెహర్బానీ కోసం చేస్తున్నాడు అనే కంటే కూడాను నిర్మాతను కూడా అలాంటి పరిస్థితులను యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. ఎవరికైనా దోలా పెట్టి నువ్వు బాంబే నుంచి తెచ్చుకుంటే నీకు డబ్బులు పెడతానికి ప్రొడ్యూసర్కి అన్న దోలా, కానీ పెట్టకపోతే హీరో గారు అడిగారనుకో, హీరో గారు ఏదైనా ఫీల్ అయ్యారనుకో, దాని తాలూకు ప్రభావం ప్రొడక్షన్ మీద పడుతుంది. హీరో గారి అసిస్టెంట్కి స్టార్స్, కొంతమంది స్టార్స్ పేర్లు చెప్పడం కంటే కూడా వాళ్ళ హీరోయిన్స్ కానీ వీళ్ళకి కానీ వాళ్ళ వాళ్ళ తాలూకు స్టాఫ్లోకి ఇంత ఇంత అసంతృప్తి జరిగినా వాడేదో లిటిగేషన్ పెడతాడు, షార్ట్ రెడీ అయినా కూడా వాడు చెప్పడు, వాడు రెడీ చేయడాడు, వాడు చేసి ఇంత చిన్న నష్టానికి ప్రొడక్షన్లో లక్షల రూపాయల నష్టం వస్తుంది. ఏం చెప్తారు మీ వర్షన్, ఏం చెప్తారు? నా వర్షన్ కాబట్టి ఎవరు రెండు చక్రాల బండి, మొదటి చెప్తా రెండు చక్రాల బండి ఒక పెద్ద సినిమా సమస్యలే కాదు, చిన్న సినిమా సమస్యలు ఉన్నాయి. ఈ రెండు సమస్యల్ని ఒక అలా ఒకే లైన్ లో తీసుకెళ్లాలంటే అందరూ కలిసి కూర్చోవాల్సిందే. మేము మా పెద్దవాళ్ళం మా సమస్యలు మేము మీరు మీ ఇష్టం మీరు అనే పద్ధతిలో ఈ డిఫరెన్స్లు వస్తూ ఉంటాయి, పెరుగుతాయి. ఏ సమస్య పరిష్కారం గత 4-5 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. ఇనాక్టివ్ అయిపోయింది ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఇనాక్టివ్ అయిపోయింది ఫిలిం ఛాంబర్, ఇనాక్టివ్ అయిపోయి ఇట్లా అన్ని జరుగుతుంది. ఈ ఇనాక్టివ్ ఎందుకు అవుతుంది? ఈ ఒక కోఆర్డినేషన్ లేకపోవడం. అందుకని ఇప్పుడైనా ఇంత దారుణానికి పరిస్థితి వచ్చినప్పుడైనా ఇహనైనా మనం అందరం మళ్ళీ మళ్ళీ మీరు మీతో మేము అనకుండా అందరూ కూర్చోళ్ళు, పెద్దవాళ్ళందరూ అని కూర్చో, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు సిట్టింగ్ రన్నింగ్ కాకుండా అసలు సమస్య ఏంటి, ఇండస్ట్రీకి కూడా ఫేస్ చేసే సమస్య మనం ముందు అది డిజైన్ చేసుకోవాలి. మన మన ప్రేక్షక దేవుళ్ళు అనేవాళ్ళు ఏ స్థాయి 30,000-40,000 ఆదాయం ఉన్నవాడే మన ప్రేక్షకుడు. తర్వాత నెలకి 30,000-40,000 ఆదాయం చేస్తున్న వాడు ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఇంకొకరు జీవి జీతగా 40,000 వాడే మన రెగ్యులర్ ప్రేక్షకుడు. లక్ష రూపాయలు సంపాదించేవాడు వాడు కాదు, వాడు ఎప్పుడో ఒకసారి వస్తాడు, పబ్బులకు వెళ్తాడు, రెస్టారెంట్కి వెళ్తాడు, ఇంకా మిగతా వాళ్ళు హోమ్ థియేటర్లు పెట్టుకుంటారు. వీడే వీడికి వేరే ఎంటర్టైన్మెంట్ లేదు, ఇదే సినిమా వాడికి ఎంటర్టైన్మెంట్. వీడే నెలకు 4 సార్లు ఫ్యామిలీతో వస్తాడు. వాడి జేబుని మనం ఖచ్చితంగా ఆ ప్రేక్షక దేవుళ్ళు అనే వాడి జేబుని మనం చూడాలి. వాడి జేబుకి చిల్లు వేస్తాం, ఖననం చేస్తాం అంటే వాడు 4 సినిమాలు చూస్తే వాడు నెలకి 2 సినిమాలకు వచ్చాడు, రేపు 1 సినిమాకు కూడా రాకుండా పోతాడు. అది రేట్లు ఫస్ట్ రేట్లు చెయ్యాలి. రేట్లు ఖచ్చితంగా 100 రూపాయలు 70 రూపాయలు ఈ ఐమాక్స్ థియేటర్లకి 150 మినిమం ఇది ఫిక్స్ అయి ఉండాలి. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళు 2 వారాలకి వాళ్ళు పెంచుకుని చేసుకోవడానికి ఫెసిలిటీ, కానీ ఫిక్స్డ్ రేట్. ఇవాళ ఆయోమయంలో ఉన్నారు ఆడియన్స్ ప్రేక్షకులు రావడానికి 250, 300, 150 తెలియదు. అందుకనే పేపర్లో ప్రకటన ఇవ్వాల్సి వస్తుంది, మా సినిమా 100 రూపాయలకే, మా సినిమా 100 రూపాయలకే. ఎందుకు అది ఇది క్లారిటీ చేసుకోవాలి. పర్సంటేజ్ సిస్టమ్ ఉంది, పర్సంటేజ్ సిస్టమ్ లో చిన్న సినిమాలకి పర్సంటేజ్ లో థియేటర్ రావాలి. ఆ థియేటర్ లో కలెక్షన్ బట్టి షేర్ చేస్తాం, ఉన్న సిస్టమ్స్ కలెక్షన్ బట్టి షేర్. అలాగే చిన్న సినిమాలు 12 వారాలు ప్రతి థియేటర్ ఇవ్వాలి. అంటే చిన్న సినిమాలు అంటే 150 స్క్రీన్లు వేసే సినిమా చిన్న సినిమా. ఇది 12 అన్ని థియేటర్లు 12 వారాలు ఇవ్వాలి. ఇష్టం 12 వారాలు సంవత్సరంలో 12 వారాలు అంటే అన్ని సినిమాలకి చిన్న సినిమాలకు కూడా వెసులుబాటు. ఓటీపీ ఓటీటీ 10 వారాలు పెద్ద సినిమాలకు పెట్టే, చిన్న సినిమాలకి 4 వారాలు ఉండాలి. సో ఇలాగ సమన్వయం చేసుకుంటూ చేసుకుని దీంట్లో ప్రభుత్వంతో చర్చించాల్సింది ఏంటి, మనం నియంత్రించుకోవాల్సింది ఏంటి, ఈ ఖర్చుల్లో ఏంటి అంటే ఈ మనం కూర్చుని అన్ని చేసుకుంటే బాగుపడతాం, ముందుకెళ్తాం, పరిశ్రమగా వెళ్తాం, రెండు చక్రాల బండిగా సవ్యంగా వెళ్తాం. ఆది నుంచి నేటి దాకా 2 చక్రాల బండి ఇది. ఇది ఒక పెద్ద సినిమాల బండి సినిమా కాదు, చిన్న సినిమాల చిత్రసీమా కాదు, రెండు కలిపిన చిత్రసీమా. ఈ అవగాహన ఈ జ్ఞానం మనకుండాలి. ఓకే చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. రవిచంద్ గారు, సో చెప్తున్నారు ఇప్పుడు ఆఫ్టర్ కరోనా చూసుకుంటే చాలా సినిమాలు కూడా సక్సెస్ అయినాయి, అంటే ప్రేక్షకుడు సినిమాలో కంటెంట్ ఉంటే థియేటర్ అవడానికి రెడీగా ఉన్నారు. బట్ అది ఎప్పుడు కూడా వంకగా కూడా చెప్పుకోకూడదు ప్రేక్షకుడు మీద కూడా. అసలు ప్రేక్షకుల మీద ఎప్పుడు చెప్పడానికి ఏం లేదండి. ఇప్పుడు బిగినింగ్లో బోర్ కొట్టి మాట అంటే ప్రేక్షకుడు కూడా సినిమాకి రావాలి థియేటర్కి రావాలని దానికి చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఏంటంటే మనం ఆవేశంలో చెప్పడం వేరు, క్లారిటీగా చెప్పడం వేరు. కోవిడ్ వచ్చిన తర్వాత బ్రేక్ తర్వాత వచ్చిన జనం ఆ గ్యాప్ తర్వాతనే ఓటీటీకి అలవాటు పడ్డారు, వాళ్ళ తప్పేం కాదు. సో అంత అప్పుడు వచ్చేసారు, ఇప్పుడు రావట్లేదు. వాళ్ళు కంఫర్ట్గా ఇంట్లో కూర్చొని ఆపుకొని అవసరమైతే ఫోన్ వస్తే ఆపుకొని మాట్లాడుకుంటాడు, బాత్రూమ్ ఇష్టం వచ్చినట్టు చూసుకునే కంఫర్ట్ వచ్చిన తర్వాత రావట్లేదు. ఆ రాకపోవడంతో మనం అక్కడే ఆగిపోయాం ఆ బడ్జెట్స్ దగ్గరే.
దాంతో ఏమవుతుందంటే ప్రతి సినిమా క్వార్టర్లో లాస్, ఊరినే ఫిగర్స్ వేసుకుంటున్నారు కానీ వీళ్ళు హీరోల కోసం ఫ్యాన్స్ కోసం అన్ని లాస్లే జరుగుతున్నాయి. పెద్ద సినిమాలకు వస్తున్నారు, ట్రిపుల్ ఆర్ కావచ్చు, రేంజ్ వేరు. ఇప్పుడు ఎందుకు మన నాని సినిమాకే రాలేదు, రావట్లేదండి, ఎవరు రావట్లేదు. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏమొస్తుంది అంటే, కరోనాకు ముందు ఏ రోజు కూడా ప్రొడ్యూసర్లు ఇంత స్ట్రాంగ్గా ఆగుదాం, ప్రభుగా చూశారు సీనియర్ కదా, ఒక మాట మీద ఉండటం జరగల. ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాబ్లం రావటమో, దాసర్ గారు ఉండటం, లేదా ఇంకో రామానాయుడు గారు ఉండటం, కరెక్ట్ కాదులే ఆపటం అని చెప్పేసి ఓయా మీడియాగా చేసుకుంటా వెళ్ళిపోతుండేది. ఇవాళ ఒక పెద్ద మనిషి వచ్చి నడుము కట్టుకునే పరిస్థితి కూడా లేదు. రెండోది ఏంటంటే, ఉన్న పెద్దలందరూ ఎందుకు వెళ్ళిపోయారు అంటే, బికాజ్ ఒకవేళ ఈ పాయింట్ కాదు అంటే, యాక్చువల్ ఏంటంటే, ఇప్పుడు పెద్దన్న ఎవరు మనకి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం ప్రభు గారు, ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొన్న వరకు, ఇప్పుడు ఆయన నాన్సెన్స్ అంటున్నాడు చిట్టిబాబు గారు, ఇప్పుడు మీరే ఉంటారు సుమన్ గారు, మొన్న ఫైనల్ చేసుకుని మీటింగ్లో వెళ్ళిపోయింది ఏంటి, ఒక కమిటీ వేసి డెసిషన్ తీసుకుందాం, ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆపుకుందాం, ఇబ్బందులు లేని వాళ్ళు చేసుకోవచ్చు అనుకుని వెళ్ళిపోయింది. ఆయన కూడా ఉన్నాడు కదా. ఇవాళ ఎందుకు ఇచ్చారంటే, నిన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రామ్ సత్యనారాయణ ట్రెజరర్, యాజ్ ఏ కౌన్సిల్ ట్రెజరర్గా కూర్చొని 7 నిమిషాల వీడియో వచ్చింది, నేను చూశాను. అతను ఎలా మాట్లాడాడంటే, మీకు సినిమాలు తీయడం చేతగాటలేదు, పేర్లు చెప్పే దిల్రాజు గారు చేతగాటలేదు, 50 సినిమాలు తీశాడు ఆయన దిల్రాజు గారు, 40 బ్లాక్ బాస్టర్లు తీశాడు ఇతను, ఏదో శత బొత ఏదో అంటారు మరి పేర్లు, 100 సినిమాల్లో నాకు 2 సినిమాల పేర్లు కూడా తెలియదు, వరుసనే రాజుగారి సినిమాల పేర్లు చెప్పవచ్చు. ప్రొడక్షన్ చేత కాకపోతేనే అంత అద్భుతమైన సినిమాలు తీశారా, మేనేజర్ల మీద బదిలేస్తారు, ఎళ్లలో కూర్చుంటారు, ఇవన్నీ మాట్లాడాడు అతను. ఇప్పుడు ఇతనంటే కారులో ప్రొడక్షన్ వాళ్ళకి కావాల్సిన భోజనాలు కానించి అవసరమైతే చట్లు కడుకుని చేసుకుంటాడని ప్రొడక్షన్ మాకు తెలియదు. ప్రొడక్షన్లానే చేయాలి, మేనేజర్ పని మేనేజరే చేయాలి, ఎవరి పని వాళ్ళే చేయాలి. మేనేజర్లు మెట్టిన చేసిన మరి మేనేజర్లు ఉన్నప్పుడు కూడా వెళ్ళేసి మేనేజర్ పని నేను కారు పంపించడానికి పంపిస్తానండి, ఇంక మేనేజర్ ఉంది ఎందుకు, మేనేజర్ పని మేనేజర్ చేయాలి. మాట్లాడాడు మీరు చూడండి కావాలంటే, కాదు ఎందుకని నేను డిలీట్ చేశారు, అది చూసిన తర్వాత వాళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకున్నారు, అందుకే ఇవాళ అది జరిగింది, ఇది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. లేకపోతే ఇవాళ 4 గంటలకి మీటింగ్ కమిటీ ఇంత జరిగినా కానీ మళ్ళీ ఆ మీటింగ్కి వచ్చారు, వాళ్ళందరూ ఉన్నారు, జరుగుతుంది స్టిల్ మీటింగ్, ఏం జరుగుతుందో రిపోర్ట్ బయటకు వస్తుంది. అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రభు గారు, ఇప్పుడు ఓటీటీ అన్నారు కాబట్టి, సో ఓటీటీ ఎలా అలవాటు పడ్డారంటే, ప్రేక్షకుడు కూడా సినిమా రిలీజ్ అయిన 15-20 రోజులకు ఓటీటీకి వచ్చేస్తుంది, అంటే అక్కడ కూడా ఒక మైనసే కదా, ఎవరికైనా ప్రొడ్యూసర్ కావచ్చు లేకపోతే ఇతరత్ర డైరెక్టర్స్ కావచ్చు ఎవరికైనా కావచ్చు. ఓటీటీకి వస్తుంటే ఎవరు ఇస్తున్నారు, ఓటీటీకి ప్రొడ్యూసర్స్ అదే ఇస్తుంది వాళ్ళే కదా, ఇస్తుంది వాళ్ళే. పాయింట్ క్లారిటీ నేను ఇస్తాను ప్రభు గారు, 15-20 డేస్ లో వచ్చేస్తుంది. ప్రేక్షకుడు ఏమనుకుంటాడు, ఈ 10-15 రోజులు ఆగితే ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు కదా అన్నట్లుగానే, ఏ పాప్కార్న్ తింటాను లేకపోతే ఇంకో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ డిస్కషన్ కూడా మీటింగ్లు జరిగింది, 10 వారాలు అన్నారు, 4 వారాలు అన్నారు, కొంతమంది వద్దు అన్నారు, ఈ డిస్కషన్ జరుగుతుంది. ఇందుట్లో ఏంటంటే, కొన్ని సినిమాలు అసలు థియేటర్ లేకుండానే డైరెక్ట్ ఓటీటీకి వెళ్ళిపోతుంది, ఆ సినిమాలు ప్రాబ్లం లేదు. ఇందుట్లో ఇప్పుడు ఈ రామ్ సత్యనారాయణ అంటాడు ఏం చేస్తాడంటే, అక్కడ సేల్ చేసుకోవడానికి మార్నింగ్ షోలో ఒక షో వేస్తాడు అంతే, తర్వాత ఓటీటీకి అమ్ముకుంటాడు. అలాంటి బ్యాచ్ ఒకటి ఉంది, అది వేరు. అలాగంటే మనం, నేను తీశాను సినిమా, యాక్చువల్ థియేటర్కి వెళ్ళాల్సింది జనం రాని నాగిపోయాము, ఆ రేంజ్ సినిమాలు అంటే ఒక 4-5 కోట్ల బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాకి ఏమవుతుందంటే, ఓటీటీ కమిటీ అవ్వకపోతే రెవెన్యూ అవ్వట్లేదు, థియేటర్స్ నుంచి ఆ బడ్జెట్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఇంతకుముందు శాటిలైట్ మ్యాచ్ అయ్యేది మాకు, మీకు అదేనా ప్రభు గారు, టికెట్లు కూడా తెగంది వాడు థియేటర్లో ఏం సినిమా, కాదు ఏనండి, అంటే మేము ఇంతకుముందు ఏరియా వైజ్గా బిజినెస్ చేసిన తర్వాత 3 కోట్లు వస్తే 1 కోటి శాటిలైట్ వచ్చేది, సో 4 కోట్లతో బ్రేక్ ఇన్ బయటకు వెళ్ళేవాళ్ళు. ఇవాళ శాటిలైట్ లేదు, తీసుకోవట్లేదు. సో ఓటీటీ ఉంది కాబట్టి, ఓటీటీ కమిటీ అయితే వాడు ఏం చేస్తాడంటే, వాడు టైం వాడిస్తున్నాడు బెండ్ అవి తప్పట్లా, లేదా చేయట్లేదు, చేయకపోతే ఆ 2 కోట్ల డెఫిసిట్కి వెళ్ళాల్సి వస్తుంది, అదొక ప్రాబ్లం ఉంది. ఇట్లా ఇది అందుకే వీటన్నిటి మీద వాళ్ళు అదే చెప్తున్నా, బయట కూర్చుని మాట్లాడే వాళ్ళందరూ, సినిమాలు తీని వాళ్ళందరూ ఫీల్ అయినా సరే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, రీలేజ్ అయ్యాం పెద్దవాళ్ళందరూ అన్నది అదే, రీలేజ్ అయ్యాం, అన్నీ సరిదిద్దుకుని వెళ్దాం, ఈ ప్యానిక్లో బాగుపడాలి, ఇంకా తప్పులు చేస్తే ఇండస్ట్రీ బాగుపడదు, ఎవరం మిగలం, అందరం కలిసికట్టుగా వెళ్ళాలనే మాట్లాడుతున్నారు. మినిట్స్ కావాలంటే కూడా తెప్పించి మీరు చూసుకోండి. ఓకే, ఏమంటారు లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రభు గారు మీరు, ఇప్పుడు ఏదో ఈ చర్చల ద్వారా వీటి ద్వారా ఈ ఇది బంద్ అనేటువంటి మాట ఫస్ట్ ఉపసంహరించుకోవాలి ఎవరైనా సరే, బంద్ కాదు ఇది ఒక పునరాలోచనకు ఒక బ్రీత్ టేకింగ్ అనేటువంటిది తప్ప ఇది బంద్గా ఇది కరెక్ట్ చెప్పేది వదిలేటువంటిది అయితే కాదు, ఇది బంద్ కాదు,
కొంచెం ఆలోచించుకొని చేసుకుందాం అనేటువంటి ఒక బ్రేక్ అనేటువంటిది మాత్రం. ఈ బ్రేక్లో తీసుకుంటున్న నిర్ణయాల్లో తొలిసారిగా నేను మా హీరోలతో చర్చలు జరపటం, దాంట్లో ఒక సానుకూలం ఇది వచ్చింది అనుకోండి, తర్వాత ఫర్దర్ మిగతా సమస్యలను కూడా అడ్రస్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే చెప్పేది ఏంటంటే, చిన్న సమస్య పెద్ద హీరోలు పెద్ద సినిమాలు ఇప్పుడు చెప్పిన బ్యానర్లు ఇప్పుడు చెప్పిన హీరోలే కాదు సమస్యలు ఉన్నది. చిన్న సినిమాకి కూడా శతాధిక సమస్యలు ఉన్నాయి, పెద్ద సినిమాకి శతాధిక సమస్యలు ఉన్నాయి. సమస్యలు అనేవి హోల్సమ్గా సినిమా ఇండస్ట్రీలో కౌన్సిల్ అనేటువంటిది కానీ, ఛాంబర్ అనేటువంటిది కానీ, మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఒక ఈగలైతో చూసి ఆ సమస్యలు వేరు, రన్నింగ్ ప్రొడ్యూసర్స్ సమస్యలు వేరు, మొత్తం ఆల్ ఆన్ సెట్ వచ్చేటువంటి సమస్యలు వేరు. వీటన్నిటికీ ఒక శాశ్వతమైన పరిష్కార మార్గాల్ని నికార్చినటువంటి నిర్మాణాత్మకమైన పరిష్కార మార్గాలను ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ సమస్యలు వాళ్ళు పెట్టుకున్న రూల్స్ను వాళ్ళే వైలేట్ చేసుకునేలాగా ఉండకూడదు. ఏ నిర్మాత అయినా తమ పెట్టుకున్న రూల్స్ మీద ఖచ్చితంగా మార్బానీలకు పోవటము, మొహమాటాలకు పోవటము, లేదా ప్రస్తుతం ఇది గండం గడిస్తే చాలే అన్నట్టుగా ప్రవర్తించకుండా ఖచ్చితం పెట్టుకున్నటువంటి రూల్స్ మీద ఇప్పుడు హీరోలు రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలి అనేటువంటిది అడిగారు వీళ్ళు. రేపటి నుండి వీళ్ళే వెళ్ళిపోయి పక్క హీరోని పక్క ప్రొడ్యూసర్ని నెట్టేసి వీళ్ళే వెళ్ళిపోయి 100 కోట్లు కావాలి 150 కోట్లు తీసుకొని మేము ఇస్తామని చెప్పేసి ఎగబడిపోయే పరిస్థితులు ఇట్లా అనారోగ్యకరమైన పోటీ లేకుండా ఉంటేనే బాగుపడుతుంది తప్ప, ఇలాంటి ర్యాట్ రేస్లో ఇది ర్యాట్ రేస్ ప్రతి ఒక్కడు ఉరుకులు పరుగులు ఎవడి అవకాశవాదం వాళ్ళది ఎవరి ఇది వాళ్ళది అలాంటివి కాకుండా ఉండటానికి అవకాశం. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది ఇలాగే జరుగుద్ది అనేటువంటి ఒక సైన్స్ ఏమి కాదు, ఇది సోషల్ సైన్స్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాక్టికల్ సైన్స్. ఈ ప్రాక్టికల్ సైన్స్ అయితే మనం ఖచ్చితంగా ఇది ఇలా పాటిస్తే ఈ రిజల్ట్ వచ్చింది అనుకోవడానికి, ఇది అది కాదు. కాబట్టి ప్రతి నిర్మాత కూడా తన స్వయం నియంత్రణ అనేటువంటిది అవసరం నిర్మాతలకు కావాలి. ఆ నిర్మాత అలా చేయగలిగినటువంటి దమ్ము ఇది ఉన్నటువంటి దిల్రాజు లాంటి ప్రొడ్యూసర్స్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి 4 బ్యానర్స్ ప్రొడ్యూసర్స్ కూడా దే మస్ట్ టేక్ డిసిషన్స్ అకార్డింగ్ టు దేర్ ఓన్ కాన్షియస్. వాళ్ళు కూడా వీటికి దిగజారిపోయి స్టార్డమ్కో లేకపోతే ఇంకా దేనికో ఈల్డ్ అవ్వకూడదు. ఈల్డ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ మీన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు అండ్ రవిచంద్ గారు అండ్ చిట్టిబాబు గారు అండ్ ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు, అండ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ.